ప్రజలకు విద్యుత్ సేవలు అందించేందుకే దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో 57 సబ్ డివిజన్లకు 57 వాహనాలను కేటాయిస్తూ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్ మ్యాన్లు మరియు అవసరమైనటువంటి మెటీరియల్తో సేవలు అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారన్నారు.